పిసికి వైర్లెస్ ఐ మీన్ వైఫైని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి మనం అనుకుంటే ఖచ్చితంగా మనకు వైర్లెస్ అడాప్టర్స్ అనేటివి కావాల్సి ఉంటుంది. సో అటువంటి వైర్లెస్ అడాప్టర్ ఇది. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఇది ఇంతకుముందు ఒక ప్రోడక్ట్ ఉండేది, కానీ ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయింది, పోవడం కాదు మిస్ప్లేస్ అయింది, అది ఇల్లు ట్రాన్స్ఫర్ జరిగే టైంలో. సో అందుకని నేను ఖచ్చితంగా మరొక ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం వచ్చింది. సో అది మిస్ప్లేస్ అవ్వడం వల్ల నేను ఆర్చర్ మరొక ప్రోడక్ట్ కొన్నాను. సో ఇది కూడా ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. పెద్ద రేట్ కాదండి, మనకు 350 రూపీస్ 400 రూపీస్ లోపలే వచ్చేస్తుంది ఇది. ఇంకా చెప్పాలంటే ఏదైనా మంచి డీల్స్, ఒక్కోసారి డీల్లో అయితే 250 కూడా చూశాను, కానీ ఇప్పుడు 250 అలా రావట్లేదు, 300 మినిమం పడుతుంది. ఓకే, సో ఇదన్నమాట పైన కవర్ తీసేసిన తర్వాత ఇంకా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది చాలా కంపాక్ట్గా ఉంటుంది. ఓకే, ప్రోడక్ట్ వచ్చి ఇదన్నమాట ప్రోడక్ట్. ఓకే, దీన్ని కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇలా లేబుల్ ఇట్లా వచ్చేస్తుంది, లేబుల్ లాగా. సో ఇదన్నమాట చూడండి, ఎంత చిన్న డివైజ్. సో ఇది వచ్చి మీకు 150 Mbps సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ సింపుల్ చెప్పాలంటే దీన్ని నానో యూఎస్బి అడాప్టర్ అంటారు, TLWN 725 వర్షన్ ఇది. ఓకే, నా దగ్గర మరొక వర్షన్ ఉంది, ఇది వచ్చి టీపీలింగ్ మోడలే, కాకపోతే AC 600 అని చెప్పి మోడల్ ఉంటుంది, ఆర్చర్ మోడల్ అని చెప్పి. కాకపోతే దీని రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం కూడా జరిగింది. 2499 ఉంది అడాప్టరు, కాకపోతే మనకు 1000 రూపీస్కే ఈ అడాప్టర్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చి 2.5 GHz అండ్ 5 GHz రెండింటికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చి మీకు కేవలం 2.5 GHz వరకే సపోర్ట్ చేస్తుంది. లేదు మేము 5 GHz కూడా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు, సో అప్పుడు మీరు దీన్ని యూస్ చేయడం జరుగుతుంది. దీని క్యాప్ ఎక్కడ పెట్టేస్తాను. సో ఇది వచ్చి డ్యూయల్ బ్యాండ్ యూఎస్బి అడాప్టర్ అనమాట, అంటే 2.5 నుంచి 5 GHz వరకు సపోర్ట్ చేస్తుంది, కానీ మనకు అంత అవసరం లేదండి. ఇది వచ్చి 300 రూపాయలే, పెద్ద మనకు నిజంగా కావాలి అనుకుంటే మనం 1000 రూపీస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇది మాత్రం నాకు చాలా ఇష్టమైన డివైస్, ఎందుకంటే అప్రాక్సిమేట్లీ నాకు 5-6 ఇయర్స్ దాకా వచ్చింది ఈ అడాప్టర్ నాకు, అంటే ఇప్పుడు ఇది కాదు దీని ముందుండే అడాప్టర్ అది. సో అది మిస్ప్లేస్ అవ్వడం వల్లే నేను AC 600 మోడల్ తీసుకున్నాను, కానీ లేకుంటే నేను దీన్నే కంటిన్యూ చేస్తుండేవాడిని. ఇది వచ్చి మా సార్ కోసంగా నేను దీన్ని బుక్ చేయడం జరిగింది. సో ఇక ప్రోడక్ట్ మీద స్పెక్స్ కిందకు వస్తే ఇది విండోస్కి లెనక్స్కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఇన్ఫ్యాక్ట్ మ్యాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో 150 Mbps 2.5 GHz సపోర్ట్, USB 2.0 ఉంటే సరిపోతుంది. సో ఓకే, దీని మీద రేట్ వచ్చి మీకు ఏముందిలే, MRP ఎంతైనా పెట్టొచ్చు. సో ఇది వచ్చి మనకు ఓకే, దీని మీద రేట్ వచ్చి 1149 ఉంది. సో ఇదంతా మనకు 300 రూపీస్, సో 350 అలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీకు PCకి వైర్లెస్ వైఫై కనెక్షన్ ఇవ్వాలని మీరు అనుకుంటే మాత్రం ఇటువంటి నానో అడాప్టర్స్ తీసుకోండి. సో నేను 2 మోడల్స్ చెప్తున్నాను, ఈ 2 మోడల్స్ టీపీ లింకే, మీకు డీ లింక్లోను నెట్ గేర్లోను, సో ఇట్లాగా చాలా వాటిల్లో మీకు ఇటువంటి అడాప్టర్స్ అనేవి రావడం జరుగుతుంది, వైర్లెస్ అడాప్టర్స్. సో ఇవంతా కూడా మ్యాక్సిమం ఒకే పర్ఫార్మెన్స్ ఇస్తాయి, కానీ నేను యూజ్ చేసేది ఇవి కాబట్టి నేను ఇవి చెప్తున్నాను అంతేగాని, మీరు ఒకవేళ డీ లింక్ వాడితే డీ లింక్ కూడా చాలా బాగుంటుంది, అందులో నో డౌట్. సో నేను ఇక్కడ బ్రాండ్ గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక బ్రాండ్ గురించి చెప్తే ఇంకో బ్రాండ్ ప్రమోట్ చేసినట్టు ఉంటుంది, అది నాకు ఇష్టం లేదు. నేను ఇవి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను వీటి గురించి చెప్తున్నాను. ఓకే, ఎక్సలెంట్గా ఉంటాయి ప్రోడక్ట్స్ ఈ 2 కూడా. మీరు ఒకవేళ కావాలనుకుంటే వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే, సో ఈ బాక్స్తో పాటు ఈ మాన్యువల్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ మాన్యువల్లో మీకు ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, జస్ట్ చిన్న చిన్నవి అన్నమాట, పెద్దగా మీకు అవసరం ఉండదు. ఏదైనా డౌట్స్ వస్తే మీరు వెరిఫై చేసుకోవడానికి మీకు ఇది సరిపోతుంది అన్నమాట, ఏ విధంగా నెట్ కనెక్ట్ చేసుకోవాలి ఇలాంటివి. సో ఖచ్చితంగా దీన్ని మిస్ అయితే అవ్వద్దు. అంటే ఏంది, చాలామంది ఇది పారేస్తుంటారు, కొంతమందికి మాన్యువల్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో బాక్స్ బాక్స్ కానీ ఎప్పుడు ఉంచండి. ఓకే, ఎప్పుడు కూడా పారేయొద్దు. ఫైన్.